ఈ ఐదేళ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు కదా, ఈ ఐదేళ్లు ప్రజల బాధ్యత ఆయనది కదా, ప్రజల బాధ్యత ప్రజల బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయనది కదా, ఈ ఐదేళ్లు లోకేష్ బాధ్యత మాత్రమే ఆయన తీసుకున్నట్టు లోకేష్ కోసము హెరిటేజ్ కోసమే పనిచేశాడు చంద్రబాబు గారు. ప్రతి దాంట్లోనూ కరప్షన్, ప్రతి దాంట్లోనూ అవినీతి, ప్రతి దాంట్లోనూ లూటీ చేశారు. తండ్రి కొడుకులు కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేశారు. మళ్ళీ మోసపోకండి, ఇప్పుడు నీ మీ భవిష్యత్తు నా బాధ్యత అని తిరుగుతున్నాడు. నమ్ముతారా, నమ్ముతారా? మన భవిష్యత్తును పొరపాటున కూడా వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు నారారూప రాక్షసులు వీళ్ళు. జాగ్రత్త, రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు మళ్ళీ రాజు అవుతాడు. రైతులకి ప్రతి ఏటా పెట్టుబడి సాయం కోసం మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తారు, 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తారు, 3,000 కోట్లతో గిట్టుబాటు ధర కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తారు. వరదొస్తేనో కరువు వస్తేనో రైతు నష్టపోకుండా ఉండడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలబడతాడు జగనన్న. డ్వాక్రా మహిళలకు చెప్తున్నాం, రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఎంత రుణమైతే ఉందో అంత రుణము మొత్తము 4 దఫాల్లో మాఫీ చేస్తూ ఆ డబ్బు మీ చేతుల్లోనే పెడతారు. మళ్ళీ కొత్త రుణాలు 0 వడ్డీకే ఇస్తారు. అలాగే విద్యార్థులకి మీరు ఏ కోర్సు చదువుకున్నా, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏ కోర్సు చదువుకున్నా, ఏ కాలేజీలో చదువుకున్నా, ఎంత ఖర్చైనా, ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని మాటిస్తున్నాం. అంతేకాదు, ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరము హాస్టల్ కోసము మెస్ ఛార్జీల కోసము 20,000 రూపాయలు విద్యార్థి చేతుల్లోనే పెడతాం. అలాగే ఆరోగ్యశ్రీలో ఎక్కడ వైద్యం చేయించుకున్నా, ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో అయినా, ఏ ఊర్లో అయినా వైద్యం చేయించుకుంటే మొత్తం ఉచితంగానే చేపిస్తాం. అవ్వాతాతలకు పెన్షన్ వయసు 65 సంవత్సరాల నుంచి 60కే కుదించి 2,000 నుంచి 3,000 వరకు క్రమంగా పెంచుకుంటూ పోతాం. వికలాంగులకి 3,000 పెన్షన్ ఇస్తాం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూలీ పంపించకుండా కేవలం స్కూలుకు పంపించడానికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఆ తల్లి చేతుల్లోనే పెడతాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు 5 సంవత్సరాలలో 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఇలా చెప్పిందే కాదు, రాజశేఖర రెడ్డి గారి లాగా చెప్పని ప్రతి మేలు, సాధ్యమైన ప్రతి మేలు జగనన్న ప్రజల కోసం చేస్తాడు. ఎందుకంటే ప్రజల గుండె చప్పుడు విన్నాడు. 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు, వాళ్ళ కష్టాలను విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, మీకు నానలాగా సేవ చేయాలని ఆశపడుతున్నాడు. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాబొస్తే కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి. బై బై బాబు. ప్రజా తీర్పు. బై బై బాబు. ప్రజా తీర్పు. బై బై బాబు. మళ్ళీ వద్దు, మళ్ళీ చంద్రబాబు వద్దు, మళ్ళీ చంద్రబాబు పాలన వద్దు. వెన్నుపోటు నుంచి పుట్టిన నాయకుడు ఈయనకు ప్రజలకు వెన్నుపోటు పెంచడం ఒక లెక్క. మళ్ళీ అవినీతి వద్దు, మళ్ళీ దౌర్జన్యం వద్దు, మళ్ళీ చంద్రబాబు వద్దు. అందుకే బై బై బాబు, పర్మనెంట్ గా ఇంటికి పంపండి. బై బై బాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న బాలశౌరి గారు మీకు పరిచయస్తుడే. అన్న బాలశౌరి గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న దగ్గర
అన్న జోగి రమేష్ గారిని గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈ సమయంలో మాకు కష్టకాలంలో తోడు నిలబడిన అన్న ఉప్పల రామప్రసాద్ అన్న గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్నకు ఆరోగ్యం బాగలేక కింద బస్సులో కూర్చొని ఉన్నారు. కష్టకాలంలో మాకు తోడున్నారు. అన్నకు ఎప్పటికీ అన్యాయం చేయం. రాము చేసిన కష్టాన్ని కూడా మేము గుర్తించాం. రాము మా తమ్ముడు, తప్పకుండా పైకి తెచ్చుకుంటాం. ఉప్పల రామప్రసాద్ అన్న గారు మాకు చాలా సన్నిహితుడు. అన్యాయం జరగనీయం. జగనన్న తప్పకుండా న్యాయం చేస్తాడు. ఈ ఎన్నికల్లో రాము, రామప్రసాద్ అన్న, జోగి రమేష్ అన్నతో పాటి, బాలసౌరి అన్నతో పాటి కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొప్ప మెజారిటీతో గెలిపిస్తారు. పదకొండవ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోండి. మీ అమూల్యమైన ఓటును సాయన గుర్తు మీద వేసి జగనన్నను ఆశీర్వదించవలసిందిగా మీకు సేవ చేసిన రాజన్న.